పెట్టేదే పరిశుద్ధాత్మ దేవుడు. నికోదమస్తో యేసుప్రభు సంజ్ఞయించాడు కదా, నికోదమస్తో మాట్లాడతాడు. సో ఈరోజు మీరు నేను యేసు ప్రభుని రక్షణగా అంగీకరించిన మీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు లోపలొచ్చి నివసిస్తాను. అందుకే మీరు నేను ఏమై ఉన్నాం, దేవుని ఆలయమే ఉన్నాం. 1 యోహాను 4:4 ఏం రాబడింది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. సో అందుకనే ఏమైతే యేసు ప్రభువు పేతురుతో చెప్పాడో శిష్యులతో చెప్పాడో మీతో నాతో అదే చెప్పడం జరిగింది. ఏమన్నాడు యేసు ప్రభు మీతో నాతో కూడా, తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నేను పంపిస్తూ ఉన్నాను. తండ్రి ఎట్లా పంపించాడు యేసు ప్రభుని చెప్పండి, తండ్రి ఎట్లా పంపించాడు యేసు ప్రభుని? అపొస్తలుల కార్యం 10:38 రాయబడింది. ఇంగ్లీష్లో పెట్టినాను, ఏం రాయబడింది 10:38? తొందరగా ఫాస్ట్ పెట్టండి. అపొస్తలుల కార్యం 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును. ఓకే, చూసారు పిల్లరా, యేసు ప్రభుని దేవుడు ఎట్లా పంపించాడు లోకంలోకి? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి పంపించాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు మనతో, శిష్యులకు కానీ మనకు కానీ ఏమన్నాడు, తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నేను పంపిస్తానన్నాను. ఓకే, సో అందుకే Ephesians 2:10 ఇంగ్లీష్లో పెట్టినా, ఫటాఫట్ చదువు 2:10 ఇంగ్లీష్లో బాగుంది తెలుగు కంటే. ఇంగ్లీష్ చూడండి ఏం రాయబడిందో, యేసుప్రభు ఎందుకు వచ్చాడు, మరి పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతో నిండి మేలు చేస్తూ తిరిగాడని రాబడింది అపొస్తలుల 10:38. ఎవరిదో ఉందా తెలుగులో 10:38? ఓకే, స్వస్థపరచు. ఇంగ్లీష్లో మీరు చూస్తే ఆయన మేలు చేస్తూ తిరుగుతున్నాడని చెప్పి రాయబడింది. సి మీరు నేను ఎందు మన గురించి ఏం రాయబడింది Ephesians 2:10, ఫర్ వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్డ్స్. సి మీరు నేను ఎప్పుడైతే నూతన సృష్టిగా చేయబడ్డామో పరిశుద్ధాత్మతో మనం నింపబడి మనం కూడా ఈ భూమిని ఎందుకున్నాం పిల్లరా, మంచి పనులు చేయడానికి. ఏ సుప్రభు ఎందుకున్నాడంట, ఇంగ్లీష్లో రాయబడింది మేలు చేస్తూ తిరిగేవాడని. పిల్లరా విషయం ఏమంటే ఈరోజు సాయంత్రం మనం నేర్చుకోవాల్సింది ఇది, ఏ రోజు యేసుప్రభుని రక్షణగా అంగీకరించామో ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు పెంతెకొస్త దినమందు మీ నా జీవితంలో కూడా ఏదైతే పేతురు జీవితంలో జరిగిందో అదే జరిగింది. ఈరోజు మీరు నేను అభిషేకం పొందుకుని ఉన్నాం. ఎస్, మీకు నాకు ఏదో పని చేయడానికి దేవుడు ఎందుకైతే పిలిచాడు, అభిషేకించాడు దేవుడు. ఇంకా ఒకటి చేయొచ్చు మనం, దేవుడిని ఇంకా అడగచ్చు వేరే వేరే ఏరియాస్లో కూడా నన్ను అభిషేకించు ప్రభు అని, తప్పేం లేదు ఆ ప్రార్థన చేయడంలో. కానీ మీరు పుట్టుకతోనే, ఏ పుట్టుకతో, దేవునికి పుట్టడం వలన, నూతన సృష్టిగా పుట్టడం వలన, బై బర్త్ పరిశుద్ధాత్మతో నింపబడి అనాయింట్ చేయబడిన వాళ్ళం మీరు నేను. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నేను చేయు కార్యములని మీరును చేయదరు. పిల్లలు అర్థమవుతుందా? సో ఏం నేర్చుకుంటానో, అధికారం గురించి నేర్చుకుంటా ఉన్నాం. పేతురు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్న తర్వాత పేతురు ఏం చేశాడు, అధికారం చేశాడు. పిల్లరా అధికారం, అథారిటీ, పవర్ని వినియోగించాడు. అందుకే ఎక్కడ పోయినా పేతురు ఏం చేసేవాడు, పేతురే కాదు అపొస్తలుడు అని పేతురు జీవితం చూసుకుంటాను, తన సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన తన సామర్థ్యాన్ని వాడుకున్నాడు. దాని కొరకు ఏం చేయాల్సి వచ్చింది పేతురుకి, ఫస్ట్ తనలో ఉన్న కండెమ్నేషన్ని వదలాల్సి వచ్చింది. సి జాగ్రత్తగా అండి, మీరు నేను అధికారాన్ని వాడుకోకుండా, సాతాను ఈరోజు కూడా వాడేది ఏంటంటే, ఏదైతే అపోస్తుల దగ్గర పేతురు దగ్గర వాడాడో, మీరు నేను పరిశుద్ధాత్మ దేవుడు మీలో నాలో పని చేయాలి అంటే, మీరు నేను అథారిటీ పవర్ని వాడాలంటే మీలో నాలో కండెమ్నేషన్ ఉండకూడదు పిల్లరా. ఎస్, తప్పేదైనా జరిగిపోయిందా వెంటనే ఒప్పుకొని ఎదిలించుకొని పైకి లేయాలా పిల్లరా? పేతురే కాదు పౌలు కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా, 7వ అధ్యాయం రోమీలు రాసిన 18 మీరు చదివితే, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటానో అదే చేస్తాను, నేను ఏదైతే చేయాలనుకుంటానో అది చేయను. సి మీరు నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు నేను చేసే తప్పుల వలన మనలోకి కండెమ్నేషన్ ప్రవేశిస్తుంది. తెలుగులో ఏమంటారు కండెమ్నేషన్,
దూషించుకోవడం అంటే మనల్ని మనం ఏమనుకుంటామంటే నేను పనికిరాను ఉన్నాయి, ఇంకా నాకు ఏం పని చేయలేను దేవుని కొరకు. కానీ దేవుడు ఈరోజు సాయంకాలం మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, అలాగే నువ్వు కొనసాగుతా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పని చేయలేడు. నువ్వు నేనేం చేయలేసా, పేతురులా ఉండకుండా, పేతురు ఇదిలించుకొని లేచాడే అలా జీవించాలా, పౌల్లా జీవించా. ఏ పౌలు అన్నాడు, దౌర్భాగ్యుణ్ణి, నేను ఏది చేయకూడదని కూడా అదే చేస్తాను. ఆ తర్వాత ఎట్లా మారాడు పేతురు పౌలు తెలుసా మీకు? శిష్యులతో అనేవాడు, సంఘాలతో అనేవాడు, నన్ను చూసి మీరు నన్ను వెంబడించండి. మొదటి కొరింది 11:1 అంటాడు, నన్ను చూసి మీరు నా వెనకాల నడవండి అన్నాడు. కారణం ఏమో తెలుసా, వాళ్ళకు అర్థమైంది నేను ఇక్కడే కూర్చోకూడదు, ఎస్ నేను పొరపాటు చేశా, తప్పు జరిగిపోయింది, నేను క్షమాపణ పొందుకొని నేను ముందుకెళ్ళాలి. ఎందుకంటే నాలో ఎవరున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేస్తాడేదే మనలో, మనము రాజ్యం చేయడానికి పిల్లరా. మన అథారిటీ పవర్ వాడేదానికే, మనకు సాయం చేయడానికే ఆయన ఉండేది. ఓకే, సి జాగ్రత్తకి రండి, ప్రతి వారం కొద్ది కొద్ది నేర్చుకుందాం. ఇటువరకు వచ్చి నిలబడుకోండి, ఇప్పుడు నేను జాగ్రత్తగా. ఓకే, ఏం చేశాడైనా అధికారం వాడడానికి పేతురు, రెండు విషయాలు పేతురు జీవితంలో ఆ తర్వాత మనం చూస్తాం. ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు. తండ్రులు ఎవరున్నారు, అందుకే వాళ్ళతో అన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము పని చేస్తాండేది అన్నాడు. 5లో మనం చదువుకున్నాం, 5:38 అపొస్తలుల గారం. పరిశుద్ధాత్మ తనతో ఉన్నాడు. ఆ తర్వాత రెండోది ఏముంది వాళ్ళ దగ్గర, వాక్యం బ్లరా. ఈ రెండు మీరు చూస్తే ఆ తర్వాత వాడడం మొదలుపెట్టారు వాళ్ళు. ఏ రీతిగా దేవుడు మొదట అధ్యాయంలో నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఏం చేశాడు దేవుడు, వాక్యాన్ని వాడాడు. ఇనండి జాగ్రత్తగా, మీరు నేను అథారిటీ పవర్ని వాడాలంటే, ఆల్రెడీ దేవుడు మనకు పరిశుద్ధాత్మడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు వాడాల్సిందేంటి, దేవుని వాక్యం ప్లారా. ఓకే, జాగ్రత్తగా వినండి, కొంచెంలో నేను ముగిస్తాను. నిన్న వారం మనం చూసుకున్నాం ఎఫెసీయులు రాసిన పత్రిక 1:3 ఏం రాయబడింది, యేసుక్రీస్తులో ప్రతి ఆశీర్వాదము మనకి ఇవ్వబడింది. నిన్న వారం చెప్పే ఆశీర్వాదం అంటే ఏంటి అమ్మ, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి, బ్లెస్సింగ్ అంటే ఏంటి సార్, ఏం చెప్పే బ్లెస్సింగ్ అంటే ఏంటి, బ్లెస్సింగ్ అంటే యేసు ప్రభులో మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేశాడు దేవుడు. బ్లెస్సింగ్ అంటే నిన్న వారం నేను చెప్పా, నోటితో శుభవచనం పలకడం. తెలుగులో నేను చెప్పాలంటే శుభవచనం అంటే మంచి మాటలు పలకడం. ఓకే, అది బ్లెస్సింగ్. నిన్న వారం ఉదాహరణ ఇచ్చాను నేను. సరే, పెద్దోళ్ళతో మనం ఏమంటాం, బర్త్డే ఈరోజు వచ్చారు పిల్లలు ప్రార్థన చేయమని, సో ప్రార్థనలో ఏం చెప్తామని, బ్లెస్ చేస్తామన్నమాట, నువ్వు వర్ధిలుగాక ఫలించుదుగా కానీ, అది బ్లెస్సింగ్ అంటే. యేసు ప్రభులో ప్రతి బ్లెస్సింగ్ మనకి ఇవ్వబడింది పిల్లరా. నిన్న వారం మనము ఆశీర్వాదము శాపం చూసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నేను జాగ్రత్తగా నేను ముగిసాను కొద్దిసేపులో. అథారిటీ వాడడం అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాం, మన నోటి నుంచి వాక్యం విడుదలైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆ వాక్యాన్ని క్రియేట్ చేస్తాడు పిల్లరా. సి అదే జరిగింది, పేదరు ఏం చేశాడు, ఆ యొక్క కుంటివాడ ముందర నిలబడుకొని, నా దగ్గర బంగారం వెండి నా దగ్గర లేదు కానీ నా దగ్గర ఏదుతో నీకు ఇస్తానని చెప్పి ఏసునామంలో లేమన్. సి ఏం వాడాడు పేతురు, అథారిటీ వాడాడు, తన దగ్గర ఉండే అథారిటీ. ఎందుకంటే ఆ అథారిటీ మనకు యేసుప్రభు ద్వారా ఇవ్వబడింది, సాతాను తీసేసుకున్నాడు కానీ తిరిగి యేసుప్రభు ద్వారా మనకి ఇవ్వబడింది. ఈరోజు మీరు నేను అథారిటీ ఎలా వాడతాం, అథారిటీ కానీ పవర్ కానీ మన నోటి మాటి ద్వారా పిల్లరా. నువ్వు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్న వ్యక్తి నువ్వు, నేను బైబుల్ చెప్తుంది అభిషేకం మనలో ఉందని, బైబుల్ అంటుంది మీరు క్రీస్తై ఉన్నారని, బైబుల్ అంటుంది యేసుప్రభు అన్నాడు నన్ను తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని పంపిస్తానని, బైబుల్ అంటుంది యేసుప్రభు చేయి కార్యాలని మీరు నేను చేయగలమని. అందుకే పేతురు చేసుకుంటూ పోయాడు. ఈరోజు బైబుల్ మీకు నాకు అనేది ఏంటంటే, మీరు నేను చేయాలా, ఎలా చేస్తాం, మీ నా నోటి మాట ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం మనం కలిపి మాట్లాడమనుకో, అది అధికారం వాడే విధానం అంటే. నువ్వు ఎప్పుడైతే నీ పిల్లల మీద మాట్లాడతావో ఏమంటావు,
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, నేను అర్థం చేసుకున్నానికి. ఏంటి నేను చెప్పాలనుకున్నాను మీకు, ఒక తండ్రి వచ్చాడు, వచ్చి పాస్టర్ దగ్గరికి అన్నాడు, అయ్యా ప్రార్థన చెయ్యయా నా కొడుకు కోసము. ఏమైందా, ఏం చేశాడు, ఏమైంది నీ కొడుకు అంటే, వాడు తాగుబోతాయా, వాడు ఎంత తాగుతాడంటే నేను వాడిని కాళ్ళు పట్టుకున్నాను, కాళ్ళు పట్టుకొని తాగుతురా నువ్వు, రే తాగుడు మానరా అంటే, అయ్యా వాడు ఏం చేశాడు తెలుసా, కాల్సో ఎగిసి కొట్టాడు ఆయన నాకే. సరే అధికారం గురించి చెప్తాను, మీ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైంది ఏం చెప్పాను. ఏం కొట్టాడంట, కాల్తో ఎగిసి కొట్టాడంట వాళ్ళ నాయన్ని. ఈ లోరు తెలుసా, క్రిస్టియన్ ఫ్యామిలీలో చర్చికి పోయేవాళ్ళు, భక్తిపరులో. వాళ్ళ నాయన పోయి నా కొడుకు తాగుతానడు, ప్రార్థన చేయండి అయ్యా, వాడిని కాళ్ళు పట్టుకుని భంగపోయినా కూడా వాడు వినడం లేదు, పైనుంచి నన్ను కాళ్ళతో కొట్టినాడయ్యా. ఇంకేమన్నాడు, ఏమన్నాడు తెలుసా, నీ వల్లే నేను తాగుతాను అన్నాడు వాడు. సీ తాగుబోతులకు ఒక సిద్ధాంతం ఉంది, ఎందుకంటే దయ్యం వాళ్ళని ప్రేరేపించేది తాగే వాళ్ళకి. ఓకే, ఏ తాగుబోతున్నా చూసుకోండి మీరు వాళ్ళని. నువ్వు సపోజ్ భార్య అనింది అనుకో, ఎందుకయ్యా తాగుతాను, తాగి తాగి శరీరం ఏమవుతుంది, నీకు ఏం కావాలంటే ఏమడో తెలుసా, నీ వల్లనే తాగుతాను నేను. పిల్లలు అన్నారనుకో, డాడీ తాగద్దు డాడీ, మీ వల్లనే తాగుతాను అంటాడు. తాగుబోతుంది ఒక ప్రిన్సిపల్, అదే రూల్ వాడు. ఈ పిల్లడు కూడా అట్లా అన్నాడంట, ఒక క్రైస్తవ కుటుంబంలో పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి, అధికారం గురించి విన్న వ్యక్తి ఏం చేయాలో చెప్పండి. ఆ సిచ్యువేషన్లో కాళ్ళు పట్టుకోలా తాగేవానికి పోయి, అలా చేయకూడదు. ఇప్పుడు ఎన్ని అధికారం ఉండే, ఏం చేయాలా ఆ సిచ్యువేషన్లో, కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకుని పనులు జరగవు. నీకున్న అధికారం వాడాలా, ఎలా తెలుసా, అదే ఇక్కడే ప్రార్థన వచ్చేది. అంటే ప్రార్థన అంటే ప్రార్థనలోనే అధికారం వాడాలి, మిగతా సేవ కాదు, అనుక్షణం వాడచ్చు. ఉదాహరణకు చెప్తున్నా, రూమ్లోకి పోయి వాని కాళ్ళు కాదు పట్టుకోవాల్సిందే, నీ కాళ్ళు పట్టుకోవాలి, నీ కాళ్ళు కాదు, సాతాన్ని నీ కాళ్ళు పట్టుకుంటే చేయాలా. చూసారా, అది మీరు నేను అధికారం ఉండే. మీరు నేను చేయాల్సింది ఏమంటే, వాని వెనకాల ఉండే దయ్యం ఉందే, వాని వెనకాల ఉన్న చీకటి శక్తులు ఉన్నాయే, వాళ్ళ మీద మనం పరిపాలన చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి ప్రార్థనలో కానీ మామూలుగా అట్లా కూడా ఆ వ్యక్తిని తాపిస్తానేది ఎవరు, దురాత్మ శక్తులు. పిల్లరా, బైబుల్ క్లియర్గా చెప్తుంది, ఎఫెసీ 2:2 ఈ యొక్క ప్రేరేపించు చీకటి శక్తులు పాపంలో మనిషిని పడేస్తాయని. మీరు నేను పోరాడాల్సింది అక్కడ, మీ నా అధికారాన్ని ఆడవడలా అక్కడ. పిల్లరా, కెన్ని తగిన ఒకసారి బాధపడుతున్నాడు దేవుని దగ్గర, ఏమన్నాడంటే, ప్రభువా నేను నీ సేవకుణ్ణి, మా ఇంట్లో ఏంది పరిస్థితి అన్నాడంట. ఏం పరిస్థితి అంటే, ముందు కూడా చెప్పాను నేను ఈ సాక్ష్యం, అల్లుడు ఉద్యోగమే చేసేవాడు కాదు. హలో, ఉద్యోగంలో పోయేవాడు, ఆ ఉద్యోగంలో పోయినా 2 రోజులు చేసి ఆ ఉద్యోగం వదిలేసేవాడు. కూతురు ఫోన్ చేసేది ఇంటికి, డాడీ ప్రార్థన చేయి డాడీ, ఏం మనిషో, ఆ ఉద్యోగంలో సరిగా ఉండడు, వారం చేస్తే వదిలేస్తాడు. ఇట్లా మారుస్తానే ఉంటాడు డాడీ, ఏం చేయాలో అర్థం కాదని. కెన్నితే కానీ ప్రార్థన చేశానంటే దేవుడు అన్నాడ, ఏం చేశాను ప్రార్థన, ప్రభా ఎవరికి ఎందుకి, ప్రభా వాడు ఉద్యోగం సరిగా చేయలేదంటే, దేవుడు సరే నీకు నేను చూపిస్తాను చూడు ఏం జరుగుతుందని దేవుడు కట్టం తీశాడంట. ఆడేం జరుగుతుంది తెలుసా, 3 దయ్యాలు కోతులు మాదిరి ఉన్నాయంట. ఒకటి ఈ భుజం మీద ఎక్కి మాట్లాడుతూ ఉంటే వాడు పడిపో, దర్శనం చూపిస్తాడు, ఇదే కింద పడిపోతున్నాడు అల్లుడు, అతను అల్లుడు కొంచెం మళ్ళీ లేస్తాడు, కొద్దిగా 2 అడుగులు ముందుకేస్తాడు, ఇంకో దయ్యం ఇట్లా ఎక్కుతుందంట, కోతి మాదిరి ఉందండి చెవులో, మళ్ళా ఈ విధంగా దేవుడు అది జరుగుతాడు. అదే మీకు ఎందుకు చెప్పాను తెలుసా, మీరు నేను పేతురులాగా అభిషేకం పొందుకొని వాక్యం కలిగిన వారము, అధికారం చేసే విధానం ఏమో తెలుసా, ఎవరిదో కాళ్ళు పట్టుకునో, ఎవరి వెనుకలో చెడ్డ మాట్లాడో, లేకుండా ఇంకా ఏడ్చుకుంటుండో, దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నాను, ఎందుకు మాకు ఇంట్లో ఇంత కష్టాలు, మాకు సమస్యలు, నో నో నో, అది జల్లదు.
నీవు నేను ఎక్కడ ఏ సమస్య కనుక్కున్నా ఇంట్లో పిల్లల్లో కానీ భర్తలో కానీ భార్యలో కానీ డబ్బులో కానీ ఆరోగ్యం కానీ శరీరంలో కానీ అట్లాగే వదిలిపెట్టకూడదు పిల్లరా. బైబుల్ క్లియర్గా చెప్పేది ఏమంటే మనం పోరాడున్నది, మనం పోరాటంలో ఉన్నాం. నువ్వు నమ్ము నమ్మకపో, నమ్మలేదనుకో ఓడిపోతానే ఉంటాను, ఎందుకంటే నీకు యుద్ధం ఉందనే తెలియదు కాబట్టి. కానీ మీరు నేను యుద్ధంలో ఉన్నాం. మనం చేయాల్సింది ఏమో తెలుసా, ఏసయ్య నామంలో ప్రతి చీకటి శక్తి మీద ఎప్పుడైతే ఇంట్లో సమస్య కనబడిందా, రోగం దూరిందా, అంటే సార్ డాడ తీరువేంటే రిపోర్ట్లు చూసి మలేరియా చెప్పి చూపించుకోండి తప్పేం లేదు, పోతానండి మళ్ళీ పోకుండా ఉండేరు మళ్ళా కష్టం మళ్ళా. హలో అది ఓకే డాక్టర్ చెప్పాడు, కానీ నువ్వు చేయాల్సిందేమో తెలుసా, ఆ రక్తాన్ని ఆ యొక్క తిన్న దెబ్బలు ఏసై తిన్న దెబ్బల్ని అట్లే వదిలేకు. సి ఇక్కడ వచ్చేది దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం పిల్లరా. మీరు నేను ఆ యొక్క చీకటి శక్తి ఏదైతే వచ్చిందో మీరు బతుకున్నంతవరకు మీ ఇంటి ముఖం కూడా చూడకూడదు. అదే దాన్ని దోమని కదా ఫ్రై చేసామే, దోమల్ని ఆ విధంగా ఫ్రై చేసి పెట్టేసి అలా. ఒక బ్రదర్ ప్రాఫెట్ మకిన్వాన్ ఉన్నారు, ఎంతమంది తెలుసు, ఆయన ఒక మాట నడుపులరా నాకు చాలా ఆశ్చర్యమిస్తుంది. ఏ దయ్యమైనా తనకి ఒక్కసారి విజిట్ చేస్తే, ఒక్కసారి విజిట్ చేస్తే ఏ దయ్యమన్నా ఇంకెప్పుడు తనని విజిట్ చేయకుండా ఆ దయ్యాన్ని భయంకరంగా పనిష్మెంట్ చేస్తాడంట. ఆ దయ్యాలు మళ్ళీ రావంట, మక్కిండు అంటేనే రావంట. అవి ఆయన పిలిచి నీ చెప్పడం విన్నా నేను, నేను చెప్తా నిజం చెప్పాడు ఆయనని. నీకు నాకు ఎందుకు యేసు ప్రభు కేవలం పాపక్షమాపణ కాకుండా అధికారం ఇచ్చాడంటే అందుకే ప్రార్థన జీవితంలో గడపాలా, దేవుని సన్నిధిలో గడపాలా. అట్లా వదిలేయకండి, మందులు తీసుకుంటా లేకుంటే ఇంట్లో వాళ్ళ కాలు పట్టుకున్నా వీళ్ళ కాలు పట్టుకున్నా వాడు మాట ఏంటో నో 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 నో. ఇప్పుడరా నా సొంత జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చూశాను నేను, భయంకరమైన అద్భుతాలు, బలమైన అద్భుతాలు. ముగిస్తానా నేను, జాగ్రత్తగా ఉండండి. పేతురు ముందుకు నెక్స్ట్ వీక్ బ్యాలెన్స్ ముందుకు తీసుకెళ్దాం. పేతురులా నువ్వు పాపం చేసి ఉన్నా, చేయకూడదు ఏం చేసి ఉన్నా ఎదిలేచుకో, ఈరోజు ఇడిచిపెట్టు. నీకు మాటి మాటికి పాపాన్ని గుర్తు చేసేది ఏసై కాదు. నువ్వు క్షమాపణ చెప్పుకొని వదిలేసి ఉంటే ఏసై గుర్తు చేయడు. ఎవరు గుర్తు చేశాడు? సాతాను. ఎందుకు ఎందుకు నిన్ను కండెమ్నేషన్లో పెట్టి నీకు నువ్వు దూషించుకునేటట్లు పెట్టి నువ్వు అధికారం వాడుకోకుండా ఉండాలా. నువ్వు అధికారం వాడుకోలేదనుకో వాని కథంతా వాడు ఏం కావాలంటే చేసుకుంటాడు. మీ ఇంట్లో నీ సంఘంలో నువ్వు ఆడిపోయినా గుర్తుపెట్టుకో, బైబిల్ చెప్తుంది నేను క్రీస్తు అని. నా దేవుడు అబద్ధం చెప్పడు. ఎస్, మనం ప్రార్థన చేయాలి అభిషేకం కోసం. ఫ్రెష్ అనాయింటింగ్ కాల ప్రభా, ఈ కాలింగ్ మీద నాకు అనాయింటింగ్, ఈ విషయం మీద నాకు అనాయింటింగ్, తప్పేం లేదు. కానీ నువ్వు నేను ఆల్రెడీ అనాయింటెడ్ పీపుల్ అని బైబిల్ చెప్తుంది. ఎందుకు అనాయింటింగ్ వాడబడ్డం లేదు? వాడుకోం కాబట్టి. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఇక్కడ నుంచి ఏం చేయాలా? ఇటు నుంచి వెళ్ళిన తర్వాత అధికారాన్ని వాడాలా. అధికారాన్ని వాడే పద్ధతి ఏంటి? వాక్యం విడుదల చేయాల్సి పరిశుద్ధాత్మ దేవునితో నేను నువ్వు రాజ్యం చేయాలి దాని మీద. ఒకరోజు ప్రార్థన చేసి విడిచిపెట్టద్దు. ఏదైనా జ్వరం పట్టుకుంది అనుకోండి, మీకు సింపుల్ ఉదాహరణ చెప్తున్నా, ఆ జ్వరము నువ్వు బతుకున్నంత వరకు మళ్ళీ రాకుండా చేయాలను. దాని వెనకాల ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో దాన్ని, ఆ సిక్నెస్ని దాని మీద పడిపోలను, పోయి పడిపోయిన కడుచుకోవద్దు దానిపై. వాక్యం ద్వారా అగ్నిని విడుదల చేయాలను, సామర్థ్యాన్ని విడుదల చేయాలా. నువ్వు మోకరిల్లు యేసు నామంలో నిన్ను ఉతి కారేస్తానని నువ్వు ఏం చెప్పాలని చెప్పు. దాన్ని అన్న భాషల్లో ప్రార్థన చేయి, డిస్ట్రాయ్ చేయి దాన్ని. నేను చెప్తున్నా స్పిరిట్ రియల్లో నీ పేరు చెప్తే వణికిపోవాలా, దయ్యాలు చెప్పాలా. నాకు తెలుసు పౌలులో నీ పేరు చెప్పా, దానికి ఒకటి ఉంది ఇంకోటి, నువ్వు పాపంలో మాత్రం ఉండకూడదు. పాపం చేయకో, పాపం చేస్తే నీ అథారిటీ వాడుకోరు, ఎందుకంటే కండమ్నేషన్ నిలువ వస్తుంది. పరిశుద్ధం ఉండాలి. కానీ ఏదన్నా జరిగింది అనుకో తప్పు పాపము, బిందాజ్గా దేవుని దగ్గర చెప్పు. అందుకే నేను చెప్పే చర్చిలో కానీ ఆడ కానీ ఇంకోరిని మనం అట్లా ఖండం చేయకూడదు. క్షమించాలా, ప్రేమించాలా, వాడిని పైకి లేపాలా. యేసుప్రభు పేతురు లేపినట్లుగా. ఓకే, వీటికి ముగిద్దాం. ఇంకా రేపు వారం ఉంది, చాలా వారాలు ఉన్నాయి. కొద్ది 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 కొద్దిగా మనం తిందండం. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేశారు ప్రార్థనలో?
కనీసం అదన్నా గుర్తుపెట్టుకుని మొత్తం స్టోరీ అంతా పేదరు గుర్తు లేకుండా పర్లే. లాస్ట్లో కాలు పట్టుకున్నాను సార్, వాడి నా కూతురు కాలు పట్టుకున్నాను సార్ చదువుకోమని. వద్దు, రాజ్యం చేయాలని. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు అధికారం గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం తండ్రి. విని వెళ్ళిపోయేవరం కాకుండా ఇదిగో పేతురులాగా ఒకవేళ కృంగిపోతానామా వదిలేయాలా, ఆ తర్వాత ఏం చేయాలా, పరిశుద్ధాత్మను పొందుకున్న మేము పేతురు ఏం చేశాడో వాటిని మరిచిపోయి వాటిని వదిలేసి ఆ విధంగా మేము ముందుకు పోవాలా తండ్రి. తండ్రి, అధికారం చేయాలా, వాక్యం తీసుకొని ఆల్రెడీ పరిశుద్ధాత్మను నిండి ఉన్నాం మేము. వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదించాలా తండ్రి. అధికారం చేసేటప్పుడు దురాత్మల మీద, రోగాల మీద, పాపం మీద అధికారం చేయాలి మేము. అలా మా కుటుంబాన్ని కట్టుకోవాలా. అందుకే నువ్వు మమ్మల్ని ఇక్కడ ఉంచి ఉన్నావు, అధికారం ఇచ్చి ఉన్నావు, బిడ్డలు వాడుకునే దానికి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి.